వైజాగ్, బెంగళూరు, చెన్నై ఇలాంటి ప్లేసెస్కి వెళ్తుంటారు. మామూలుగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళు వచ్చేసి టూరిజం ప్యాకేజ్ కావాలంటే రాజమండ్రి, భద్రాచలం, అరకు లోయలు ఇలాంటి ప్లేసెస్ వెళ్తుంటారు. మామూలు డేస్లో అంటేనే మామూలుగా వర్కింగ్ ఉంటాయి, వ్యాధులు పోవడానికి వీలు కాదు కాబట్టి ఏదో అవసరం అనుకుంటేనే వెళ్తారు, లేకుంటే లేదు. కాబట్టి ఇది కంపల్సరీ ఫ్యామిలీ దగ్గర వన్ ఇయర్ అంతా వర్క్ చేసేసి అడ్జేసి టైడ్ ఉంటారు కాబట్టి ఏ సమ్మర్లో ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాలని ఫ్రీగా వెళ్ళడము, సరదాగా ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్తాము. మా దగ్గర ప్యాకేజ్ అంటే మామూలుగా ఓన్లీ ఇటు బెంగళూరు, చెన్నై, బాంబే, అంటే వైజాగ్ డైలీ సర్వీసెస్ ఉంటాయి. ప్రత్యేకించి ప్యాకేజీలు ఉంటాయండి ఇప్పటి వరకు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మామూలుగా నెక్స్ట్ మంత్ నుంచి మ్యారేజ్ ఉంటుంది. రెగ్యులర్ వెళ్ళే కంటే కూడా సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు కూడా అమౌంట్ అనేది కూడా రెగ్యులర్ కంటే కూడా వాళ్ళు సమ్మర్ అంటే ఫ్యామిలీ కంటే స్టూడెంట్స్ ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళ నెక్స్ట్ ప్లేసెస్ జనరల్గా ఎవరి కాలు ఉంటే వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళ అలా అంటే ట్రావెల్ బస్సెస్ ఆల్మోస్ట్ నైట్, ప్రతి బస్సు 9 అవర్స్ వెళ్తుంటారు.